తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ శతుర్థ రాశులలో గురుగ్రహ సంచారం, జన్మరాశిలో శనిగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యములు, ద్వితీయంలో రాహు సంచారం, అష్టములో కేతు సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు. కొత్త సంపాదన మార్గాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతు సంచారం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహ విషయాల్లో అన్ని విషయాలను పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం మంచిది. మీ యొక్క కుటుంబ పరంగా అభివృద్ధి బాగుంటుంది. అన్ని రంగాల విద్యార్థులకు, ఉద్యోగస్తులకు బాగున్నాయి. షేర్ మార్కెట్ వారికి అనుకూలం, అయితే కొంతమందికే వర్తిస్తుంది ఈ షేర్ మార్కెట్. ప్రామిసరీ నోట్ల విషయాల్లో, బాండ్ పేపర్ విషయాల్లో జాగ్రత్త అవసరం. సంతానం కోసం చూసేవారికి అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వాముల మధ్య వేరొకరి ప్రమేయం లేకుండా ఉండడం మంచిది. ఫార్మా, డాక్టర్లు, లాయర్స్కు, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు అనుకూల కాలం. వృత్తిపరంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, ఇంటెలిజెన్స్లో ఉన్నవారికి, సిఐడిలో, మీడియాలో రంగంలో వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు, రైతులకు జాగ్రత్తలు అవసరం. నమ్మించి మోసం చేసేవారు అధికంగా ఉన్నారు, గమనించుకుంటూ ఉండాలి. లేదంటే భస్మాసుర హస్తం అనే నానుడి ఫలితమే ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం శని గురు సంబంధిత కార్యక్రమాలు, జపాలు చేయడం వలన గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. చేసిన పనినే 10 సార్లు చేయాల్సి వస్తుంది. దానివల్ల మనోవేదనకు గురి అవుతారు. విదేశాల్లో ఉన్నవారికి మంచి కాలం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈ సంవత్సరం అఘోర పశుపతి హోమం చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమ శివతులతో దీపారాధన చేయండి. శని స్తోత్రం పఠించండి. మంచి ఫలితాలు అందుకుంటారు.